గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత గ్రీన్ ట్రెండే కనిపిస్తుంది. మార్నింగ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. అప్ టు 1% వరకు కూడా తైవానీస్, కోస్పి ఇలాంటి ఇండెక్స్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఎస్టీఎక్స్ నిఫ్టీ ఫ్లాట్గా ఉంది, 10,855 సమీపంలో. సో గ్లోబల్ స్క్రీన్ గ్రీన్గా ఉంది అండ్ గోల్డ్ ఈజ్ నౌ $1,500. సో మనం లాస్ట్ టైం విజయవాడ వర్క్షాప్ నుంచే గోల్డ్ మీద ఫోకస్ పెంచాం. సో గోల్డ్ కొనండి, మీ అసెట్ క్లాస్లో కంపల్సరీగా ఈక్విటీస్ కంటే కూడా గోల్డ్కి ప్రస్తుతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో దట్స్ వర్కింగ్ అవుట్ నౌ. లాస్ట్ 1 ఇయర్లో గోల్డ్ హ్యాస్ గివెన్ అబౌట్ 20% రిటర్న్స్. సో 18% ఇయర్ టు డేట్ రిటర్న్ కనిపిస్తుంది మనకు. ఈ ఏడాదిలో S&P 500 కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ గోల్డ్లో కనిపిస్తున్నాయి మనకు. సో ఒక్కొక్క అసెట్ క్లాస్ ఒక్కొక్క టైంలో పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఏ అసెట్ క్లాస్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది అనేది చెప్పడం ఊహించడం కష్టం. అందుకనే మనం ఎప్పుడు అసెట్ అలొకేషన్ అని చెప్తూ ఉంటాం. సో ఈక్విటీస్, డెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇలా డిఫరెంట్ అసెట్ క్లాసెస్కి డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ మనం టైం టు టైం ఇస్తూ వెళ్ళాలి. అదే మన సత్ఫలితాలను ఇచ్చే అంశం. ఇండియన్ మార్కెట్స్ మనం గమనిస్తే నెగిటివ్ సెంటిమెంట్ కొనసాగుతుంది. నిన్న కూడా ఆర్బీఐ పాలసీ స్టేట్మెంట్ తర్వాత మనకు సెల్లింగ్ ఇంటెన్సిఫై కావడం గమనించాం. సో సెలాన్ న్యూస్ అనేది మనకి ఇక ఈ మార్కెట్స్లో నో న్యూస్ ఇస్ గుడ్ న్యూస్. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ 0.35% రేట్ కట్, మార్కెట్ 0.25% ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఒక 10 బేసిస్ పాయింట్స్ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా మార్కెట్ దాన్ని పాజిటివ్గా తీసుకోలేదు. సో దట్ షోస్ ది సెంటిమెంట్ ఆఫ్ ది మార్కెట్స్. నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మీరు ఏం చేసినా ఉపయోగం లేదు, ఎటువంటి ప్రకటనలు వచ్చినా కూడా ఫలితం లేదు. మేబీ ఇవాళ కొద్దిగా ఏదైనా ఆర్బీఐ కట్కి, అలాగే ఎన్బిఎఫ్సీస్కి ఏవైతే సాఫ్ట్స్ ఇచ్చారో వాటికి సంబంధించి కొంత ఏదైనా మార్కెట్ డైజెస్ట్ చేసుకొని రియాక్ట్ అవుతుందా, వేచి చూడాల్సిందే. అదర్వైజ్ పెద్ద బేర్ ఆపరేటర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ లైక్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ వచ్చినప్పుడల్లా సెల్ చేస్తూ ఉన్నారు. సో అదే ప్రస్తుతానికి మనకు అనిపిస్తున్న ట్రెండ్. సో 10,836 నిన్నటి లో లెవెల్ ఇది. సో ఈ లెవెల్ని కనుక నిలబెట్టుకోలేకపోతే మరింత అమ్మకాల ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సిరీస్లో 10,782. సో ఈ లెవెల్ వరకు కూడా నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంది ఇవాళ కనుక నిలదొక్కోలేకపోతే. సో చాలా అగ్రెసివ్ సెల్లింగ్ ఈవెన్ ఇన్ క్వాలిటీ నేమ్స్ లైక్ HDFC బ్యాంక్ లాంటి వాటిలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అఫ్కోర్స్ ఎప్పటికప్పుడు మనం అనుకుంటున్నట్లుగా ఇటువంటి సమయమే, అంటే మార్కెట్లో బ్లడ్ బాత్ జరుగుతున్న సమయంలోనే మనం కొనుగోలు జరపాలి. అఫ్కోర్స్ అంత ధైర్యం ఉండడం చాలా రేర్గా చూస్తూ ఉంటాం, కానీ కొద్ది మందిలో ఉంటుంది. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అలాగే గట్సీ పర్సన్స్ ఉంటారు, అటువంటి వాళ్ళకి డెఫినెట్గా విజయం సంభవిస్తుంటుంది, విజయం తథ్యం ఇటువంటి సమయాల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే మార్కెట్లో రిటర్న్స్ ఎప్పుడు కూడా మనం పాయింట్ ఆఫ్ ఎంట్రీని బట్టి ఉంటాయి. నేను ఎప్పుడు ఎంటర్ అయ్యామనే దాన్ని బట్టి రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. పీక్ లెవెల్లో ఎవరైనా ఎంటర్ అయితే మార్కెట్ పడగానే నష్టపోతారు, బాగా లో లెవెల్స్లో కొన్న వాళ్ళకి మార్కెట్ పడినప్పుడు కూడా లాభాల్లోనే ఉంటారు వాళ్ళు. సో అటువంటి పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ 1991లో సెన్సెక్స్ 1,000 పాయింట్స్ దగ్గర ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఆల్మోస్ట్ 37,000 నియర్లీ. సో లాస్ట్ లెస్ దాన్ 30 ఇయర్స్ అనుకోండి, 37 టైమ్స్ రిటర్న్స్ వచ్చాయి 91లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో 91లో ఉన్న 1,000 పాయింట్స్ 2001 వచ్చేసరికి 6,000 పాయింట్స్ అయింది సెన్సెక్స్, అంటే 6 టైమ్స్ రిటర్న్ వచ్చింది. అలాగే 2007 వచ్చేసరికి, అంటే బిట్వీన్ 2001 అండ్ 2007 సెన్సెక్స్ హ్యాస్ గివెన్ 3 టైమ్స్ రిటర్న్స్. సో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది సినారియో. సో బుల్ మార్కెట్స్ వస్తుంటాయి, బేర్ మార్కెట్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఇన్స్టాన్స్ 2006లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే 2019 మేకి బజాజ్ ఫైనాన్స్ హ్యాస్ గివెన్ 75 టైమ్స్ రిటర్న్స్. సో ఎవరు ఊహించుండరు, అప్పట్లో కొన్నవాళ్ళు కూడా ఒక డబుల్ అయినప్పుడు ట్రిపుల్ అయినప్పుడు అమ్మేసి ఉంటారు. ఎవరైనా అదృష్టవంతులు అలాగే దాన్ని అంటిపెట్టుకుని ఉండుంటే 2006లో ఇన్వెస్ట్ చేసి మొన్న మే టైంకి అది 75 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ హ్యాస్ గివెన్ 28 టైమ్స్. ఇవన్నీ సెన్సెక్స్ కాంపొనెంట్స్ మనం మాట్లాడుకునేవి. ఇంకా మిడ్ స్మాల్ క్యాప్స్లో రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ హ్యాస్ గివెన్ 23 టైమ్స్ రిటర్న్స్. సో ఏషియన్ పెయింట్స్ 18 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. HDFC బ్యాంక్ సేఫెస్ట్ బ్యాంక్, మనం ఎప్పటికప్పుడు రికమెండ్ చేసుకునే స్టాక్ ఇది, 15 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది బిట్వీన్ 2006 అండ్ 2019, అంటే 13 ఇయర్స్లో. సో ఇలా కొల్లల కొల్ల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి మనకు కొద్దిగా చిన్న చూపు ఉండే
స్టాక్స్లో కూడా 4 times 5 times రిటర్న్స్ ఇన్ 10 ఇయర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో బ్లూ చిప్స్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ కొద్దిగా మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలి, స్వల్ప భాగం స్మాల్ క్యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మన స్మాల్ క్యాప్స్ నుంచే ఇన్సూరెన్స్ బజాజ్ ఫైనాన్స్ వాజ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ ఎ స్మాల్ క్యాప్, అక్కడే మనకి మల్టీ బ్యాగర్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఇటువంటి పాఠాలు మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ గత ఎగ్జాంపుల్స్ నుంచి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగితే ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎప్పుడూ సత్ఫలితాలను ఇస్తుంది, మన కుటుంబాలకి సంపద సృష్టించగలుగుతుంది, చిన్న చిన్న వాళ్ళం కూడా మంచి రిటర్న్స్ మంచి లాభాలు సంపాదించి కాస్త బుర్ర ఉపయోగించాలంతే నథింగ్, అండ్ గ్రీడీనెస్ని కంట్రోల్ చేసుకోగలరు. చెప్పడం ఈజీ, ఆచరించడం కష్టం. అనుభవపూర్వకంగానే తెలుస్తుంది ఎవరికైనా కూడా ఇవన్నీ ఈ పాఠాలన్నీ కూడా. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కాకపోతే మనకు ఉన్నదే అర్ధగంట. సో వర్క్షాప్స్ అందుకనే మనం ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తున్నది. వర్క్షాప్స్లో మనకు రోజంతా సమయం ఉంటుంది కాబట్టి రకరకాల అంశాలు అక్కడ మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం త్వరలోనే. సో మన ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఆర్బీఐ పాలసీ కోసం అందరూ ఎదురు చూశారు, అది కూడా అయిపోయింది. రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది, కొన్ని హిట్స్ కొన్ని మిస్సెస్తో. సో ఏంటి నియర్ టర్మ్ ట్రెండ్ ఎలా కనిపిస్తుంది? యా, మెజారిటీ ఆఫ్ ది రిజల్ట్స్ అయితే మిస్సెస్ ఉన్నాయండి. హిట్స్ అనేవి చాలా స్వల్పంగా ఉన్నాయి, అంటే అసలు లేవని చెప్పి చెప్పలేము, చాలా స్వల్పంగా ఉన్నాయి. కానీ ఆర్బీఐ పాలసీలో కూడా మేబీ 25 బీప్స్ అండ్ 50 బీప్స్ ఇవన్నీ రకరకాల ఊహాగానాల్లో ఇన్ బిట్వీన్ అటు ఇటు కాకుండా యూనో 35 బీప్స్ అనేది కట్ చేశారు వాళ్ళు, అంటే 0.35% అని. సో రాబోయే నెక్స్ట్ మేబీ అనదర్ 6 to 9 months లోపల ఇంకొక 0.5 percentage point కూడా కట్ ఉండొచ్చు అని అందరూ ఊహిస్తున్నారు. స్ట్రక్చరల్ ఇష్యూస్ అండి. నిన్న ఆర్బీఐ కామెంటరీలో వాళ్ళు ఒకటి చేసింది, దిస్ ఇస్ ఓన్లీ అ సైక్లికల్ స్లో డౌన్ అన్నారు. బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి అ సైక్లికల్ స్లో డౌన్ అని ఎక్స్పర్ట్స్ అందరూ అంటున్నారు. ఇట్స్ నాట్ వీ హూ ఆర్ సెయింగ్ ఇట్. ఎందుకంటే కొన్ని కొన్ని లాస్ట్ ఇయర్ యూనో ఐఎల్ఎఫ్ఎస్ స్కామ్ అవి ఇవి బయటపడ్డాయని అంటున్నారు, కానీ బట్ లాస్ట్ ఇయర్ ఈవెన్ ఫెస్టివల్ సీజన్ ముందర నుంచే స్లో డౌన్ అనేది మనం కంప్లీట్లీ అన్ని రంగాల్లో కూడా చూసాం, విచ్ ఈస్ నౌ అక్రాస్ ద బోర్డ్. కాబట్టి ఐ థింక్ ఇప్పుడు నౌ గవర్నమెంట్ షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ అండి. వన్ గుడ్ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఓవరాల్గా దే ఆర్ కమింగ్ డౌన్ అక్రాస్ ద వరల్డ్. నిన్న మనం చూసాం థాయిలాండ్, న్యూజిలాండ్, ఎవ్రీవేర్ దేర్ వాజ్ కంప్లీట్ సెంట్రల్ బ్యాంకర్స్ పానిక్ మోడ్లో అందరూ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు జాయిన్ ద బ్యాండ్ వ్యాగన్, నెంబర్ వన్. నెంబర్ టూ, గవర్నమెంట్ హ్యాస్ టు బి ప్రొయాక్టివ్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్, యూనో అది ట్యాక్సేషన్ తగ్గించడం కావచ్చు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ జిఎస్టీ, లైక్ ఆటోమొబైల్ వాళ్ళతో నిన్న మీటింగ్ అంది. ఇలా మనకి ప్రొయాక్టివ్ మెజర్స్ స్ట్రాంగ్గా తీసుకుంటే ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 months ఆర్ మేబీ బిఫోర్ దిస్ ఇయర్ అండ్ కొద్దిగా సెంటిమెంట్ అనేది నెగిటివ్ ఫీలింగ్ నుంచి కొద్దిగా స్టేబుల్ అయ్యే అవకాశం. ఎందుకంటే మాన్సూన్ ఈజ్ గుడ్ సిల్వర్ లైనింగ్ అనే చెప్పాలి. సో ఈ అన్ని కారణాల మూలాన మీరు అన్నది ఇందాక రైట్, వీ హావ్ ఆల్వేస్ బీన్ టెలింగ్ యూనో స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ ఆఫ్టర్ దీస్ క్వార్టర్ రిజల్ట్స్ ఆగస్ట్ 15th లోపల అన్ని రిజల్ట్స్ వచ్చేస్తాయి, దాని తర్వాత బోల్డ్ అయిన ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి. బట్ ఫర్ ఎస్ఐపీ పీపుల్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ టైమింగ్ ద మార్కెట్ అండ్ దే కెన్ ఆల్వేస్, ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు ఇంకా పెంచాలి వాళ్ళు, ఎస్ఐపీ కాకుండా అడిషనల్ పర్చేస్ చేయాలి. బట్ నౌ ప్రాబ్లీ ఓవర్ ద నెక్స్ట్ 3-4 months ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ థింక్ గుడ్ స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ షుడ్ బి బాట్ ఇన్ టు అని మనం లాస్ట్ 1 month నుంచి చెప్తున్నాం. ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 quarters అండి, రాబోయే నెక్స్ట్ 2 months మాత్రం ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ పికప్ సమ్ డీసెంట్ క్వాలిటీ స్టాక్స్ ఇన్ స్టాగర్డ్ మేనర్, ఒక 2-3 price points అని చెప్తుంటాం రెగ్యులర్లీ. అట్లా కాకుండా మేబీ నెక్స్ట్ 6 months ఎస్ఐపీ మోడ్లో కూడా కొనచ్చు. సో మై సజెషన్ ఈజ్ ఇప్పటిదాకా వెయిట్ చేశారు, బట్ దిస్ టైమ్ డోంట్ కమిట్ ద మిస్టేక్ ఆఫ్ బయింగ్ పెన్నీ స్టాక్స్ ఆర్ యూనో చీప్గా కనిపిస్తున్నాయి, 100 నుంచి ఇది 20 రూపాయలకు పడ్డది, 10 రూపాయలకు. యూ హ్యావ్ సీన్ ఓడాఫోన్ రీసెంట్లీ. సో మనం గతంలో అందరం చెప్తూనే ఉన్నాం ఓడాఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడ పోయినా ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ మల్టీనేషనల్ టెలికామ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. సో మిగతావన్నీ మనకు తెలిసినవే. డోంట్ చూజ్ పెన్నీ స్టాక్స్, డోంట్ చూజ్ యూనో చీప్ స్టాక్స్, గో విత్ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్. ఆప్టికల్లీ ఇప్పటికే హై ప్రైస్గా కనిపించచ్చు, అవి చిన్న చిన్న డిప్స్లో డెఫినెట్లీ బై సచ్ స్టాక్స్ అండ్ కొద్దిగా రిస్క్ చేసి అబౌట్ 25-30% ఆఫ్ ద క్యాపిటల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో డెఫినెట్లీ మంచి స్టాక్స్ దొరుకుతున్నాయి. దర్ ఇస్ లాట్ పబ్లిక్ డొమైన్లో న్యూస్ కూడా ఉంది, ఇంక్లూడింగ్ రీసెర్చ్ రిపోర్ట్స్, అవి చూసి ఐ థింక్ వన్ షుడ్ బెట్ ఆన్ ఇట్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 months. సో బ్రెంట్ క్రూడ్ ఈజ్ నౌ $57, సో ఎక్కడ $75 ఆల్మోస్ట్ రివర్స్ అయింది, అంకె 75 నుంచి 57కి వచ్చేసింది. సో ఇంకా డౌన్ఫాల్ ఉందంటున్నారు, ఒక స్ట్రాంగ్ బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది క్రూడ్ ప్రైసెస్ థ్యాంక్స్ టు ఈ గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్. లాస్ట్ 1 week ఆల్మోస్ట్ 11-14% పడ్డాయి, విచ్ ఇస్ అస్టౌండింగ్. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇండియన్ ఇరాన్ మీద శాంక్షన్స్ ఇప్పటికీ ఉన్నాయి,
ఏమి అయినా కూడా మనం యాక్చువల్లీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇది గుడ్ న్యూస్, కానీ దాన్ని కూడా మార్కెట్స్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దే కెనాట్ బి స్టబర్న్ అని చెప్పి ఎవ్రీబడి ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ద గవర్నమెంట్ అండి. కాశ్మీర్ మీద స్టబర్న్ గా ఉండండి, కానీ నాట్ ఆన్ ది ఎకానమీ అండ్ రిలేటెడ్ ఇష్యూస్. యు ఆర్ ఆల్వేస్ రైట్, యు నో మీరు. సో గవర్నమెంట్ షుడ్ కమ్ అవుట్. మాకంటే ఒక చెవి మూసుకొని మీరేం చెప్తున్నారు వినాల్సిన అవసరం ఉంటుంది, కానీ వాళ్ళకి రెండు చెవుల్లోనూ దూదులు పెట్టుకొని మోడీ లాంటి వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. సో ఏమిటి ఇంట్రాడేలో ఎటువంటి సలహా ఇస్తున్నారు? ఇంట్రాడే పరంగా ఆ రాన్న రోజుల్లో స్ట్రాటజీ ఒకటేనండి, ఆ మార్కెట్స్ హైయర్ లెవెల్స్లో సస్టైన్ కావట్లేదు. కాకపోతే దాన్ని బట్టి ఏంటంటే ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమని చెప్తున్నాం, అయితే ర్యాలీ కూడా రావట్లేదండి, అది గమనించాలి. అయితే నేను అనుకోవడము ఇక్కడ ప్రస్తుతం ఈ లెవెల్లో మనకి లాస్ట్ ఒక ఫ్యూ డేస్ నుంచి కూడా మార్కెట్స్ లో నుంచి అంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వచ్చి తర్వాత లో నుంచి మనకి ఈ లెవెల్స్ నుంచి పెరిగింది. సో ఈరోజు కూడా అదే ఉండొచ్చా అని చూడాలి. బట్ నేను అనుకోవడం ఏంటంటే కొంచెం ఆగొచ్చు అండి ఈ లెవెల్, 10,800 దగ్గర నిఫ్టీ కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. మళ్ళీ క్లోజర్గా 10,950 క్లోజర్గా 11,000 దాకా నిఫ్టీ వెళ్ళడానికి అవకాశం ఉంది. బాగా ఓవర్సోల్డ్ స్టాక్స్లో కొంచెం బయింగ్ అనేది షార్ట్ కవరింగ్ రావచ్చు. అటు ఎఫ్ఎండ్ఓలో కానీ చూసుకుంటే ఎఫ్ఐస్ 80% షార్ట్లో ఉన్నారండి, ఓన్లీ 20% మాత్రమే మనకి బయింగ్ పొజిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ షార్ట్లో ఉన్న వాళ్ళు కొంచెం మార్కెట్ పెరుగుతుంది అనిపిస్తే కవర్ చేస్తారు, దానివల్ల ఏంటంటే ఒక ర్యాలీ రావచ్చు. కానీ నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే ప్రస్తుతానికి షార్ట్స్ ఎవరైనా ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ కొంచెం పెరిగినాక సెల్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నోటెడ్ అని చెప్పొచ్చు. తర్వాత ఈవెన్ నిఫ్టీ పరంగా కూడా చూసుకుంటే కొంచెం ప్రాఫిట్ షార్ట్స్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. బయింగ్ వెళ్ళాలి అంటే మనకి పెద్దగా స్టాక్స్ కనపడలేదు, అయినా కూడా నిన్నటి రోజు మనకి లుపిన్ లాంటి స్టాక్లో మంచి రిజల్ట్ కారణంగా ఈ స్టాక్లో ఒక మంచి అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చిందండి. ఎన్ని రోజులు లుపిన్ అనేది చాలా వీక్గా ఉంది అందరికి తెలిసిందే, కాబట్టి ఎవరి డిప్లో కూడా లుపిన్ని బై చేసుకోమంటాను. అప్ టు 760, నిన్న క్లోజింగ్ 781 ఉంది, 760 దాకా ఒక 10-15 రూపాయలు పడితే కొనుక్కొని 750 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది మళ్ళీ 792 ఈవెన్ 800 కూడా క్రాస్ అయ్యే అవకాశాలు లుపిన్కి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరి డిప్లో కూడా లుపిన్ బై అంటాను. ఇంకొక స్టాక్ బయింగ్ విషయానికి వస్తే సిప్లా ఒకటి, ఇది కూడా మనకి నిన్నటి రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో బౌన్స్ అయింది, దీన్ని కూడా ఎవరి డిప్లో బై అంటాను. 550 దాకా షార్ట్ టర్మ్ టార్గెట్ రావచ్చు. ఈ రెండు కూడా పొజిషనల్ ట్రేడింగ్ అన్నమాట. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే టెక్ మహీంద్రా ఒకటి ఈరోజు ఇంట్రాడే పరంగా సెల్ చేయమని సజెస్ట్ చేస్తానండి. లాస్ట్ క్లోజింగ్ 674, 680 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 666-664 దాకా ఇది ఇంట్రాడేలో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ 662 కూడా రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ర్యాలీలో కూడా దీన్ని సెల్ చేయమంటాను. ఇంకా మరిన్ని సెల్లింగ్ కాల్స్, పొజిషనల్ కాల్స్ మనం 11:00 మీరు ఇంటర్నెట్లో మనం టీవీ ఫైవ్ మనీలు కలుసుకున్నప్పుడు ఇవ్వచ్చు. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ అండ్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. నరేష్ మెయిల్ పంపిస్తున్నారు, ఫైజర్ కొనుక్కుంటారట, అలాగే డాక్టర్ రెడ్డిస్, ఈ రెండు కొనుక్కోవచ్చా? యా, స్ట్రాంగ్ బెట్స్ అండి. ఫైజర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎంఎన్సీస్ విచ్ హ్యాస్ ఎ లార్జ్ డొమెస్టిక్ ప్లే. అంటే మనకి ఫైజర్ ఇండియా ఏదైతే లిస్టెడ్ కంపెనీ ఉందో దాని నుంచి పెద్దగా ఎక్స్పోర్ట్స్ అనేవి ఉండవండి. వాళ్ళు ఒకవేళ స్పెషల్ మాలిక్యూల్స్ అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ బయట తయారు చేసిన అమెరికన్ ఒరిజినల్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఓ ద నెక్స్ట్ 2-5 ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. అండ్ ఫైజర్ హ్యాస్ గివెన్ గుడ్ రిటర్న్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ 1 or 2 ఇయర్స్. అలాగే డాక్టర్ రెడ్డి, ఐ థింక్ మనం లాస్ట్ 1-2 మంత్స్ నుంచి చెప్తున్నాం, ఫార్మస్యూటికల్స్ ఇక్కడి నుంచి మేజర్గా నెగటివ్ న్యూస్ ఉండకపోవచ్చు. అంటే ఈ ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్స్ అనేవి దే బికమ్ ఏ రెగ్యులర్ బీట్ అండ్ ట్రాక్ అండ్ ద న్యూ నార్మల్, దాని గురించి పెద్దగా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి డాక్టర్ రెడ్డి కూడా న్యూ ఫైలింగ్స్, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా మంచి లిస్టే ఉందండి. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు ఫోకస్. రీసెంట్లీ వాళ్ళకి ఈవెన్ సీఈఓ కూడా ఒక ఎక్స్పర్ట్, ఐ మీన్ ఇజ్రాయలీ ప్రొఫెషనల్ ఒక ఆయన వచ్చారు హూ వాజ్ ప్రీవియస్లీ ద టేవా చీఫ్. సో రెండు కూడా డెఫినెట్లీ యూ కెన్ బై, ఇట్ ఇన్ అ స్టాగర్డ్ మైనర్, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్ కొనుక్కోండి. తణుకు నుంచి నాగేశ్వరరావు ఆయన ఉన్నారు. హలో, హలో, అడగండి నాగేశ్వరరావు. నమస్తే అండి వసంత్ గారు. నమస్తే అండి. బాలాగారిని అడుగుదాం అనుకుంటున్నాండి, మనం బయోకాండి రేట్లు తీసుకోవచ్చా? క్యాడిల్ హెల్త్ కేర్ ఉందండి మా దగ్గర, అమ్ముకుని అవి తీసుకోవచ్చా, అందులో షిఫ్ట్ అవచ్చా అని అడుగుదాం. క్యాడిల్ అమ్మి బయోకాన్ కొంటారు,
కొనొచ్చా ఇలాగ? మేబీ నాట్ ఎ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే బయోకాన్ హ్యాస్ గివెన్ ఎక్సలెంట్ రిటర్న్, కానీ ఎక్స్ బోనస్ లాస్ట్ ఇయర్ అది షార్ప్గా కరెక్ట్ అయిన స్టాక్. సో క్యాడిలా లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రాంగ్ కరెక్షన్లో ఉంది, ఇక్కడి నుంచి పెద్దగా క్యాడిలా కిందికెళ్ళే ఇది మాత్రం కనిపించలేదు సూచనలు, ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంది అరౌండ్ 250 ఆ లెవెల్స్. మేబీ 10% ఏ స్టాక్ అయినా పడచ్చు, బట్ క్యాడీలా అమ్మి ఇప్పుడు బయోకాన్లోకి మాత్రం షిఫ్ట్ అవ్వడం అంత ఉత్తమం కాదు. అడిషనల్ మనీ ఉంటే ఓ ద నెక్స్ట్ 1-2 మంత్స్ కొద్ది కొద్దిగా బయోకాన్ ఆన్ డిప్స్ కొనుక్కోండి, ఎందుకంటే బయోకాన్ది ఈక్విటీ బాగా బ్లోట్ అయిపోయింది, బాగా లార్జ్ ఈక్విటీ అయింది. సో ఐ థింక్ యూ షుడ్ స్టిక్ టు క్యాడీలా రైట్ నౌ, అడిషనల్ మనీ ఉంటే బయోకాన్ కానీ. విద్యాసాగర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, హలో, అడగండి విద్యాసాగర్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. అరవింద్, ఫెడరల్ బ్యాంకు, ఎస్ బ్యాంక్ ఉన్నాయి సార్, అవన్నీ లాస్ట్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ టైంలో ఎవరేజ్ చేద్దాం అనుకున్నా చేయమంటారా ఆగమంటారా? ఇంకా ఎవరేజ్ చేయొచ్చు ఇట్లా చూడండి. అరవిందో ఫార్మా, ఫార్మా స్టాక్స్ కొంచెం ఇక్కడ నుంచి అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఇది కూడా అరవిందో ఫార్మా గురించి చూసుకుంటే 830 నుంచి 554 దాకా వచ్చింది. అయితే మీరు యావరేజ్ చేసుకోవడం బెటరే, కానీ మీరు ఒకే పాయింట్లో మొత్తం ఇన్వెస్ట్ చేయకండి. అంటే ఇక్కడ నుంచి కూడా ఎంత డౌన్ సైడ్ వస్తుందో మనం చెప్పలేము, కాబట్టి కరెంట్ లెవెల్స్లో మీరు ఒక 30-40% ఇన్వెస్ట్ చేయండి అరవిందో ఫార్మాలో అయితే. తర్వాత ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ బాగా వీక్ అయిపోయినాయండి. అందులో భాగంగా ఫెడరల్ బ్యాంక్ కూడా రీసెంట్గా చూసుకుంటే మనకి ఈవెన్ 90 బిలో కూడా వచ్చేసింది. కాబట్టి నేను కూడా మీది 80-82, గతంలో కూడా మనం చూసాం 80-82 అనేది చాలా స్ట్రాంగ్, దీనికి సపోర్ట్ ఉండొచ్చు. అక్కడికి వచ్చినప్పుడు ఒక బయింగ్ పాయింట్లో కొంత ఇన్వెస్ట్ చేయండి. మీరు చెప్పిన స్టాక్స్లో ఈ రెండు కూడా మీరు యావరేజ్ చేసుకునే స్టాక్సే. ఒక 2 ఇయర్స్ కోసం అయితే డెఫినెట్గా యావరేజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గోపాలకృష్ణ. హలో, నమస్తే సార్. నమస్తే, అడగండి. వేదాంత షేర్లు సార్, 180 వేదాంతగా ఉన్నారట. చూడండి, మనకి రిపీటెడ్గా మనం ప్రోగ్రామ్ చూస్తుంటే మరి ముఖ్యంగా వేదాంత గురించి అందరూ కూడా, అందరూ అనలిస్ట్ కూడా వద్దని చెప్పారండి. ఇంకా ఇది ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, యావరేజ్ చేయకండి. మెటల్స్ మనం చూస్తున్నాము, మెటల్స్ పరంగా చాలా వీక్ అయిపోయినాయి, ఈవెన్ టాటా స్టీల్ కానీ హిండాల్కో కానీ. నా ఉద్దేశం ప్రకారం 120 దాకా రావడానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు ప్రస్తుతానికైతే యావరేజ్ చేయొద్దు. ఇంకా బెటర్ ఏంటంటే ర్యాలీస్ వస్తే మాత్రం ఎగ్జిట్ కానీ. అయితే మీ 180 లెవెల్స్ ఇప్పుడు రాకపోవచ్చండి, మార్కెట్ స్టేబుల్ అయినాక అప్పుడు మీరు యావరేజ్ కోసం ప్రయత్నించేయండి. సురేష్ మెయిల్ పంపించారు, 72 లేదా 74 వరకు రూపీ వెళ్ళే ఛాన్స్ ఉందా? చెప్పలేమండి, ఎందుకంటే బికాజ్ డాలర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ చైనా ఇప్పుడు ఏదైతే యువాన్ డిప్రిసియేషన్ చేస్తుందో, ఇది ఇట్ ఈజ్ ఎ బ్లో టు ది ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ ఇన్క్లూడింగ్ రూపీ. సో చాలా చాలా వీక్నెస్ అనేది మనం రూపీలో కూడా చూడబోతున్నాం. సో మీరు అన్నట్లుగా 74 వస్తుందో లేదో తెలియదు మనకి, బట్ 72 ఈజ్ అఫ్ కోర్స్ ఇన్ ది నియర్ సైట్. సో వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఏదో పెద్ద అమౌంట్ యుఎస్ నుంచి పంపుదాం అనుకుంటున్నారని రాశారు, టేకే కాల్. మేబీ 72 వరకు వెయిట్ చేస్తే మీరు యుల్ గెట్ మోర్ రూపీస్ అగెన్స్ట్ యువర్ డాలర్స్. అదైతే క్లియర్గా కనిపిస్తుంది, మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు గోల్డ్ అండ్ డాలర్. ఈ రెండే ప్రస్తుతానికి సేఫ్ హ్యావెన్స్గా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఆలోచిస్తున్నారు. తర్వాత కర్ణాటక బ్యాంక్ గురించి అడుగుతున్నారు సాయి శ్రీనివాస్. 124 రూపాయల్లో కొన్నారట గతంలో 3000 షేర్లు. నో, ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ నౌ అండి, ఎందుకంటే ఇప్పుడు బాగా ఐ థింక్ ఇక్కడి నుంచి కూడా కరెక్షన్ ఉండొచ్చా? మేబీ కరెక్షన్, స్ట్రాంగ్ కరెక్షన్ అన్ని బ్యాంక్స్లో అయింది. రీసెంట్లీ మనం చూసాం ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివే ఆల్మోస్ట్ యూనో 360-370 నుంచి షార్ప్గా విదిన్ ఎ మంత్ ఆర్ 15-20 డేస్ లోపల చాలా షార్ప్ కరెక్షన్స్ అయినాయి. సో ఇక్కడ మాత్రం సెల్అవుట్ చేయకండి, కర్ణాటక బ్యాంక్ ఉంచండి. అడిషనల్గా కొనొచ్చు అంటే యూ షుడ్ వెయిట్ అండి. సెప్టెంబర్ క్వార్టర్లో కూడా ఒక మేజర్ రీపేమెంట్స్ బై ఎన్బిఎఫ్సీస్ టు ఐ మ్యూచువల్ ఫండ్స్, ఇవి బ్యాంక్స్ ఆర్ సో ఆన్ ఇన్ సో ఫోర్త్ ఉంది, కొద్దిగా మేజర్ పేమెంట్స్ ఉన్నాయి. సో ఒక క్వార్టర్ ఆగండి, ఇప్పుడు మాత్రం సెల్అవుట్ చేయొద్దు. సుమిత్ అడుగుతున్నారు, ఫార్మా స్టాక్స్లో ఏదైనా అప్ ట్రెండ్ ఉంటుందా, ఎటువంటి స్టాక్స్ కొనుక్కోవచ్చు? చూడండి, ఫార్మా స్టాక్స్ ఇటువంటి టైంలో అంటే ఫియర్ ఉన్న టైంలో డెఫినెట్గా ఫార్మా స్టాక్సే ముందు మనకి ర్యాలీని లీడ్ చేస్తాయండి. డెఫినెట్గా ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లుపిన్ చూడండి, లుపిన్ బాగా మనకి 1000 రూపీస్ నుంచి నాన్ స్టాప్ కరెక్షన్ ఒక 1.5 ఇయర్లో ఉంది. ప్లస్ రిజల్ట్ కూడా చాలా 3 క్వార్టర్ల తర్వాత మంచి రిజల్ట్ పోస్ట్ చేశారండి. కాబట్టి లుపిన్లో ఇక్కడ నుంచి మంచి అప్డేట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లుపిన్ ఎవరి డిప్లో కొనుక్కోండి, దాంతోపాటు డాక్టర్ రెడ్డిస్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. తర్వాత సంజీవ్ రెడ్డి అడుగుతున్నారు, మధుకాన్ గురించి చెప్పమంటున్నారు. మధుకాన్ పరిస్థితి ఏంటి?
యాక్చువల్లీ ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ అండి. అదే చెప్పేదే ఉంది, ఈ కంపెనీ ఇట్స్ నాట్ డూయింగ్ వెల్ లైక్ ఎనీ అదర్ ఇన్ఫ్రా కంపెనీస్. ఫ్రెండ్ అండ్ కంప్లీట్గా ఈ స్టాక్ పరంగా చూసుకుంటే ఒకప్పుడు 30-35 రూపాయలు ఉండేదండి, అటు ఉండేది బాగా డెట్ అనేది కంపెనీకి ఎక్కువ ఉండేది. సో కంప్లీట్గా స్టాక్ చాలా వీక్ ఉందని ఇటువంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిదండి ఇటువంటి పరిస్థితుల్లో. ఫ్రెండ్ నరేష్ విజయవాడ నుంచి, దిలీప్ బిల్డ్కాన్ 610లో హోల్డ్ చేస్తున్నారు, 6 మంత్స్ వ్యూతో హోల్డ్ చేయించారు. ఫ్రెండ్ ఎంతలో కొన్నారండి? 610. అంటే ఒక 6 మంత్స్ వ్యూతో మీరు హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఇది బాగా మార్కెట్ పడకముందే ఇది కరెక్ట్ అయింది, 800 నుంచి కరెక్ట్ అయింది, గతంలో 300 నుంచి రివర్స్ అయిందండి, రీసెంట్ ఫాల్లో ఇది పెద్దగా పార్టిసిపేషన్ లేదు. కాబట్టి నెక్స్ట్ 6 మంత్స్లో మీ 600 వస్తే మీకు అదృష్టం అండి, బాగా వస్తుందని చెప్పలేను, బట్ డెఫినెట్గా ఒక ర్యాలీ అయితే అంటే ఓవర్ సోల్ దృష్టి ఒక ర్యాలీ రావచ్చు, వచ్చినప్పుడు క్లోజర్గా ఒకవేళ వచ్చిందంటే అదృష్టంగా మీ లెవెల్కి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత రిలయన్స్ సన్ ఫార్మా అండ్ కేఈఐ ఈ 3 6 మంత్స్ కోసం కొనుక్కోవచ్చు. అనిల్ గుప్తా, 6 మంత్స్ ఈజ్ టూ షార్ట్ ఎ పీరియడ్ అండి, బట్ మేబీ సన్ ఫార్మా లాస్ట్ ఫ్యూ మంత్స్గా కూడా చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అవుతుంది అరౌండ్ 400-450 మధ్యలో. ఐ థింక్ యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ ఎ మినిమమ్ 1 ఇయర్ వ్యూ అండి, మినిమమ్ ఒకవేళ ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్స్ ఆర్ నాట్ సో గుడ్, బట్ మార్కెట్స్ సబ్స్టాన్షియల్గా పడ్డాయి కానీ కేఈ అండ్ రిలయన్స్ ఇటువంటి ఐ థింక్ రిలయన్స్ ఈజ్ మోర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ట్రేడింగ్ షేర్ నౌ. కేఈఐ ఇట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ కంపెనీ. కేబుల్స్లో మాత్రం లాస్ట్ 3-4 ఇయర్స్ చూసుకుంటే మాత్రం ఆర్ 5 ఇయర్స్ దే హావ్ గివెన్ అన్ ఎక్సలెంట్ వెల్త్ క్రియేషన్ కూడా చేశారు, మంచి స్టాక్ ప్రకారంగా అందరూ బాగా సంపాదించారు. దే ఆర్ గుడ్ కంపెనీస్, బట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఇయర్ రాబోయే రోజుల్లో, మేబీ అరౌండ్ 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. రిలయన్స్ ఈజ్ మోర్ ఎ ట్రేడబుల్ షేర్, ఇట్స్ నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్ గ్రేట్ షేర్ ఫర్ మెనీ పీపుల్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.